ఓకే చెప్పరా. షూర్ తప్పకుండా. ఓకేరా తప్పకుండా, మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటి అనేది. సో దాని గురించి మీరు ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాలి. ఓకే కంగారు పడద్దు. షూర్ రా, గ్యారంటీగా అందరికీ కూడా. ఓకే మళ్ళీ నేను అందరికీ వీడియో కాల్ చేస్తాను, ఖచ్చితంగా అందరు రావాలి. అంతే కాకుండా నేను చెప్పిందంతా మీరు చేయాలి. ఓకే ఓకే బాయ్ బాయ్. షూర్ రా, తప్పకుండా. ఓకే బాయ్ బాయ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి కంటెంట్ అనేది తీసుకొస్తాను అనమాట. సో గైస్, నేను ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ జియోలో నేను వీడియో కాల్ అనేది చేశాను, అది కూడా గ్రూప్ కాల్ అనమాట. సో చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. సో భయ, నాకు గూగుల్ జియో అయితే యాప్ యూస్ చేస్తున్నా, సో నాకైతే ఎలాగ గ్రూప్ కాల్ ఎలా వీడియో కాల్ చేయాలో తెలియట్లేదని చాలామంది అడిగారు. సో గైస్, నాకు తెలిసిన ట్రిక్ అండ్ టిప్స్ అనేది నేను మీకు చెప్తాను. చాలా ఈజీగా మీరు మీ యొక్క వీడియో కాల్ అనేది చేయొచ్చు గ్రూప్స్తో. దానికన్నా ముందు మీరు చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, మీ మొబైల్లో మీ యొక్క గూగుల్ జియో అప్డేట్ వెర్షన్ అనేది మీరు గూగుల్ ప్లేస్టోర్లో అప్డేట్ చేయాలి. సో అది చేసిన తర్వాతే ఈ వీడియోలో చేసిన ప్రతి స్టెప్ మీరు తూచా పాటించకుండా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క గూగుల్ జియో నుంచి గ్రూప్ కాల్ అనేది చేయొచ్చు అనమాట. సో గైస్, ఇంకేదో కావాల్సిన స్టార్ట్ చేద్దామా? హాయ్ వ్యూయర్స్, మై నేమ్ షాలెం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు ఖచ్చితంగా గూగుల్ జియో నుంచి ఏ విధంగా గ్రూప్ కాల్ చేయాలో అయితే నేను మీకు చూపిస్తాను. సో మీరైతే గూగుల్ జియో నుంచి వీడియో కాల్ని చాలా ఈజీ ప్రాసెస్ని మీరు చేయొచ్చు. మీరు గూగుల్ జియో అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏంటంటే దీన్ని ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాలి. చేసిన తర్వాత అయితే ఈ ప్రాసెస్ మీరు రన్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ స్వైప్ పైకి మీరు ఇలా స్వైప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేది కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమేమి అప్లికేషన్స్లో అయితే ఏమేమి కాంటాక్ట్స్కి అయితే మీకు వాళ్ళు జియో అప్లికేషన్ అనేది యూస్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది లెఫ్ట్ సైడ్ మీకు డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా మీకు లేని వాళ్ళైతే ఇన్వైట్ చేయొచ్చు. అంతేకాకుండా గ్రూప్ అనేది ఎలా చేయాలో మీరు చూపిస్తాను చూడండి. ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది కనబడుతున్నాయి, క్రియేట్ గ్రూప్ అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్. సో క్రియేట్ గ్రూప్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏంటంటే గ్రూప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే క్రియేట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని కాంటాక్ట్స్ అనేది రిలీజ్ చేయాలి. సో మీకు ఎవరెవరితో అయితే వీడియో కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత పైన మీకు సెలెక్టెడ్ అన్ని ఈ విధంగా కనబడతాయి. సో వచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఫ్రంట్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది, నేనైతే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాను కదా. సో అంతేకాకుండా ఈ గ్రూప్ ఒక నేమ్ అనేది క్రియేట్ చేయండి. అంతేకాకుండా ఇది దీనికి ఒక లింక్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ లింక్ అనేది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా సరే మీకు గ్రూప్ వీడియో అనేది షేర్ గ్రూప్ వీడియో అనేది చేయాలనుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఎనీ అదర్ సోషల్ నెట్వర్క్స్ ద్వారా మీరు ఏంటంటే లింక్ని షేర్ చేసి ఆ టైంకి రమ్మని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా లింక్ ద్వారా మీ యొక్క గ్రూప్లో అనేది జాయిన్ అవుతారనమాట. సో గైస్, మీరు ఏం చేయక్కర్లేదు. మీరు ఎవరికైనా స్టార్ట్ చేయకముందు మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే మెసేజ్ మీద క్లిక్ చేసి మెసేజ్ అనేది కూడా మీరు సెండ్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో స్టార్ట్ మీద చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది వీడియో కాల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ మౌత్ అనేది ఆన్ ఆఫ్, రైట్ సైడ్ వచ్చి మీకు ఏంటంటే రొటేషన్ లైక్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అండ్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే లింక్ అనేది షేర్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీకు సో వచ్చిన తర్వాత మీరు ఏంటంటే గ్రూప్ కాల్ అని చేయొచ్చు. అదే టైంలో మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. సో అంత అయిన తర్వాత మీరు హిస్టరీ అనేది చూడొచ్చు, ఎవరెవరికైతే కాల్ చేశారో ఈ కాల్ హిస్టరీ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్, ఈ విధంగా మీరు గ్రూప్ అనేది కాల్ చాలా ఈజీ మెథడ్లో మీరు చేయొచ్చు అనమాట. సో గైస్, చూసారు కదా. సో ఈ విధంగా అయితే మీకు ఉంటుందన్నమాట గ్రూప్ కాల్, వీడియో కాల్ అనేది. మీరు అక్కడ డిస్ప్లే అనేది చాలామంది అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అందరూ ఎంగేజ్ అయితేనే మీకు వీడియో కాల్ అనేది ఓకే అవుతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధంగా ఉందో వీడియో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.